ఈరోజు షాద్నార్ పట్టణ కేంద్రంలో యువసత్తా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని యువసత్తా ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రైవేటు పాఠశాలలలో ఫీజుల నియంత్రణ చేపట్టాలని, ప్రైవేటు పాఠశాలలో పేద మధ్యతరగతులను దోపిడీకి గురి చేస్తున్నటువంటి పాఠశాలలను వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పేదలు, మధ్యతరగతులు, తరగతి వాళ్ళు తమ కష్టం నమ్ముకొని పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తే వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకొని కార్పొరేట్ స్కూళ్లను చూసి వీళ్ళు కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఫీజులు వసూలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్కూళ్లపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పాఠశాల యజమానులు కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవడో ఎక్కడో పెంచిండని చెప్పేసి పట్టణం విపరీతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మీరు హైదరాబాదు తరహాలో ఇక్కడ ఫీజులు వసూలు చేయడం మీకు న్యాయం కాదు. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులుగా ఇక్కడికి వచ్చిన వాళ్లే, కష్టపడి పైకి వచ్చిన వాళ్లే. మీరు ఉపాధి పొందాలనే ఉద్దేశంతో మీరు బీఈడీలు పీజీలు చేసి మీరు ఒక స్కూల్ నెలకొల్పుకున్నారు. అప్పటి వరకు మీ ఆలోచనలు అనేటివి సక్రమంగానే ఉన్నాయి. ఏ రోజైతే పిల్లల స్ట్రెంగ్త్ పెరుగుతున్నదో, పిల్లలు స్ట్రెంగ్త్ ఎక్కువ ఎప్పుడైతే పెరుగుతుందో, మీరు వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకొని విపరీతంగా ఫీజులు వసూలు చేయడం మీకేమన్నా న్యాయమా అని చెప్పేసి నేను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను నేను ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వం ఏదైతే విద్యా హక్కు చట్టం కింద 25% పేద ప్రజలకు ఉచితంగా విద్యను అందించాలన్నారు, మీరు ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకుంటున్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. సరి అయినటువంటి పాఠశాల ఆవరణలో ఆట స్థలాలు కూడా లేవు. ఏదంటే కోళ్ళను కమ్మినట్టు కమ్మేసేసి వాళ్లను నిర్బంధ విద్య మీరు అందించడం జరుగుతుంది. వెలుతురు లేదు, గాలి లేదు, చీకటి లాంటి ఆ స్కూళ్ళలో మీరు విద్యను మీరు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, దయచేసి భద్రత సేఫ్టీ ప్రమాణాలను పాటించాలి. ముఖ్యంగా పేద విద్యార్థులకు మీరు విద్యను అందించండి. మీరు ఒక వ్యాపారంగా చేసిర్రు ఇప్పుడు విద్య చదువుకునే పరిస్థితి లేదు, పేదవాడికి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ముఖ్యంగా పాఠశాల యాజమాన్యాలే అని చెప్పేసి, నైతిక విలువలు లేకుండా విద్యార్థులను ఫీజులు కట్టలేదని చెప్పేసి వాళ్ళను రోడ్లపైన నిలబెడుతుర్రు. ఫీజు తెచ్చేంత వరకు మేము పిల్లగాన్ని ఎగ్జామ్ రాయనీయమని చెప్పేసి మానసికంగా విద్యార్థులను మీరు ఇబ్బందులకు గురి చేయడం మీకేమన్నా సమంజసమేనా అని చెప్పేసి తెలియజేస్తున్నా. 10వ తరగతి ఎగ్జామ్ పరీక్ష రిజల్ట్స్ వచ్చేసి ఇప్పటికీ నెల రోజులు అవుతున్నా కూడా కొన్ని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఇంతవరకు కూడా వాళ్ళకు టీసీలను అందజేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. దయచేసి దోపిడీ మానుకోండి, మానవతా దృక్పథంతో స్పందించండి. పేదవాడిని కూడా చూడండి, పేదవాడిని, లేనివాడిని, ఉన్నవాడిని, వీళ్ళందరినీ చూడండి. మీరు ఫీజులు అధిక మొత్తంలో మీరు వసూలు చేస్తే మాత్రం మీకు మీ పైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వ పరంగా మేము సీఎం గారి దగ్గరికి, స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దగ్గరికి కూడా మేము వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నామని చెప్పేసి. ఇక ప్రభుత్వ పరంగా చూస్తే ప్రతి విద్యాశాఖకు కూడా అధికారులు ఉండరు. టీఓ ఒక్కసారి వచ్చిన దాఖలాలు లేవు షాద్నార్ పట్టణానికి. ఎంఈఓ ఏ స్కూల్ పోతాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. వాళ్ళకి ఏం ముడుతుందో ఏందో ప్రజలందరికీ తెలుసు. ఒక మేధా పాఠశాలలో ఒక అబ్బాయి అనుకోకుండా విద్యుత్ సర్క్యూట్కు షాక్కు గురైతే ఇంతవరకు పరిశీలించినటువంటి వాళ్ళను పరామర్శించిన దాఖలాలు లేవు. మళ్ళీ విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది? విద్యా అధికారులు సరిగ్గా లేనప్పుడు వ్యవస్థ ఎంత దిగజారుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిఈఓ గారిని, ఎంఈఓ గారిని నేను ప్రశ్నిస్తున్నా.
ఈరోజు హోటల్లో అధికారులు హోటల్లో బిర్యానీలో పురుగులు వచ్చినాయంటే దానికి ఒక శాఖ ఉంది, ఆ శాఖ అధికారులు పురుగు వచ్చినప్పుడే దాన్ని హడావిడి చేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. విద్యాశాఖలో అక్రమాలు జరుగుతున్నాయంటే పోతారు, వస్తారు, మళ్ళా మర్చిపోతారు. వీళ్ళందరూ శిక్షలు లేవు కాబట్టే ఈరోజు వాళ్ళు మళ్ళీ రెచ్చిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఎల్కేజీ వరకు ఏందండి, ఎల్కేజీ చదివే బాబుకు 30-40 వేలు, 10వ తరగతి చదివే విద్యార్థులకు 60 వేలు, 70 వేలు, ఇలా అడ్డగోలుగా మిమ్మల్ని అడేటేలు లేదని చెప్పేసి ఇలాంటి ఫీజులు మీరు వసూలు చేయడం మాత్రం మీకు న్యాయం కాదు. కలెక్టర్ గారు కూడా స్పందించాలి, వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి. విద్యా వ్యవస్థ ఎప్పుడైతే నాశనం అవుతావో దేశం కూడా పతనమైపోతుంది అని చెప్పేసి, అభివృద్ధి చెందాలంటే విద్య అనేది ముఖ్యం. ఎప్పుడో ప్రైవేట్ అధికారులు స్పందించాలి, పాఠశాల ప్రైవేటు పాఠశాలను తీరును మీరు పరిశీలించాలి, వాళ్లకు సరియైన నిర్ణయాలు తీసి ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒకటే విధంగా ఉండే బిల్లు పట్టికలు ఏర్పాటు చేయాలి. పుస్తకాలలో పుస్తకాలు వాళ్ళ దగ్గరనే కొనాలి, వాళ్ళ దగ్గరనే షూ టైలు కొనాలని నిబంధనలు పెడుతున్నారు, వాటిని ఉపసంహరించుకోవాలి. వాళ్లకు మీరు సలహాలు ఇవ్వాలి, అలాంటి న్యాయమైన చర్యలు తీసుకున్నప్పుడు వాళ్లకు సీజ్ చేయాలి స్కూల్ ప్రైవేట్ పాఠశాలలు అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము యువసత్తా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు కానివ్వండి, డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారు కానివ్వండి, ప్రజానాయకులు కూడా స్పందించాలని చెప్పేసి తెలియజేస్తున్నా. జై హింద్ భారత్ మాత. పేరు సాయి ప్రసాద్, నేను హైదరాబాద్ నుంచి ఈ సందర్భంగా వచ్చాను. మాది సేవ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఒకటి ఉంది, విద్యా పరిరక్షణ కమిటీ అనుకుంటాము. బడిబాట్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల 4వ తేదీ నుంచి ఈ తేదీ వరకు నేను కొన్ని స్కూల్స్ విజిట్ చేశాను. అది గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఎందుకంటే ఇది ఫండమెంటల్ రైట్. విద్యా హక్కు చట్టం ఎందుకు వేసుకున్నామంటే రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్ ఉంది కాబట్టి చట్టాన్ని పెట్టుకున్నాం. దీని ప్రకారము 6 ఏండ్ల నుంచి 14 ఏండ్ల వరకు ఉండే వాళ్ళందరికీ ఉచిత విద్యను ఇవ్వాలి, అది కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్. మరి పుస్తకాలు కొనడం కానివ్వండి, ప్రైవేట్ స్కూల్లో కూడా చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ఎలాగైతే మిడ్ డే మీల్స్ పెడతారో అదే విధంగా ప్రైవేట్ స్కూల్స్ పెట్టాలా అనేది నిబంధన. ఈ 25% అన్నది వీళ్ళు గాల్లో తొక్కేశారు. మీకు ఎక్కడ పోయినా కూడా ఒక స్కూల్ ఫోటో తీసుకొని ఎంఈఓ గారి దగ్గరికి, డిఈఓ గారి దగ్గరికి పంపిస్తే, మా మిత్రుడు చెప్పినట్టుగా గ్రౌండ్ లేదు అనేది అపార్ట్మెంట్లో ఉండే స్కూల్తో ప్రత్యక్షంగా తెలుస్తుందండి. ఆ రీజన్గా వీళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకునే స్కూల్ని డీరెకగ్నైజ్ చేయొచ్చు, గుర్తింపు క్యాన్సిల్ చేయొచ్చు. రెండోది ఫ్యాన్సీ నేమ్స్ పెట్టుకోవద్దు అన్నారు. ఏంటి ఈ టెక్నో, తర్వాత ఏంటి ఒలింపియాడ్, ఇవన్నీ కూడా తీసేయమని చెప్పారు. ఇవి కనిపిస్తుంది మీకు, బస్సుల పైన కనిపిస్తుంది, బిల్డింగ్లు స్కూల్ బిల్డింగ్ల పైన కనిపిస్తుంది. ఆ ఒక్క కారణం పైన కూడా డిఈఓ నిజంగా కాస్త కళ్ళు తెరిస్తే, ఎంఈఓ కానీ డిఈఓ కానీ తెరిస్తే, అది ఫోటో తీసుకొని ఎందుకు మీకు గుర్తింపు రద్దు చేయకూడదు అనే నోటీసు వెళ్తే బాగుంటుంది. అవసరం వచ్చినప్పుడు మనకి కొన్ని విషయాలు చెప్తాను. అందరికి థ్యాంక్స్ అండి. జై జవాన్ జై కిసాన్. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలోని యువసత్త ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల దోపిడీ ఎలా అంటే వాళ్ళ రక్తం చీల్చి చెండాడుతున్నారు. ఈరోజు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ పాఠశాల యొక్క ఫీజుల దోపిడీని అరిగట్టి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈరోజు ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించాలి అంటే ప్రభుత్వ పాఠశాలలో ఏ సదుపాయాలు లేక పిల్లలని తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో వేస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో వేయడం కారణం ఏంటి అంటే ఎంతో మేము విద్యను అందిస్తామని చెప్పి ప్రైవేట్ పాఠశాలలు చైతన్య నారాయణ అటువంటి ఖాళీ డబ్బులతోని మాయం చేసి మోసం చేసి వాళ్ళని తల్లిదండ్రుల ఒక ఎలా అంటే రక్తం మొత్తం చీల్చి చెండాడి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చే ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే ఉద్దేశం, ముఖ్యంగా ఏమిటి అంటే మీరు ప్రభుత్వం ఏర్పడిన వెంబడే మధ్యాహ్నానికి మరి మిగతా ఆర్థిక శాఖ మంత్రులకు అన్నిటికీ మంత్రులను ఏర్పాటు చేశారు, మరి విద్యాశాఖ మంత్రికి ఎందుకు ఏర్పాటు చేయలేరు? మీ యొక్క లోపాలు ఏంటివి? ఈరోజు ఒక్కొక్క దగ్గర డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఇన్ఛార్జులుగా నిర్వహిస్తున్నారు, మరి ఎందుకు ఎంఈఓ లేరా, డిఓ లేరా? ప్రభుత్వం ఏ లోకంలో ఉన్నది? ప్రాథమిక హక్కు అనేది విద్య. ఈరోజు విద్యనే మీరు పట్టించుకోలేనప్పుడు అన్న చెప్పినటువంటి భారతదేశం కూడా ఈరోజు ఎంతో భ్రష్టు పట్టిపోతుంది. ఈరోజు విద్య లేని వాడు ఈరోజు దేశంలో బ్రతకాలంటే చాలా కష్టం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే మీరు విద్య వైపు దృష్టి సాధించి
ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు కల్పించి ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రులు లేని పిల్లలకు మరి 25% 2009 విద్యా హక్కు చట్టు ప్రకారం నిర్వహించాలి. ఈరోజు ఇంతకుముందు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు మీరు కూడా ఈరోజు అదే తప్పుల దోరిలో పడుతున్నారు. మీరు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని ఎలా కొనుగోలు చేయాలని చెప్పి ఆలోచన పక్కన పెట్టి విద్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేయండి. దయచేసి యువసత్త ఆధ్వర్యంలో ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఢిల్లీ నుంచి హైకమాండ్ వరకు కూడా మేము గల్లీ నుంచి పోరాటం చేసి కూడా ఢిల్లీలో మా యొక్క వాయిస్ వినిపించాలనేది ఈరోజు మొదటి స్టెప్తోనే గలం వినిపించాలని చెప్పి ప్రత్యేకంగా షాద్నగర్ నియోజకవర్గంలోనే కోరడం జరిగింది. అందరికీ నమస్కారం.